అధ్యక్ష గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో ప్రవేశపెట్టిందో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరిగ్గా పనిచేయక వేలాది మంది ఉద్యోగులు పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు సార్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్నటువంటి బకాయిలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వాటి కోసమే ధర్నాలు చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఆ బిల్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు వీటికి ఇంకా అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది ఒక దిక్కు కరోనా వచ్చి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఖర్చు పెడుతుంటే మీరు ఇక్కడ ఉద్యోగులకు ఇచ్చేది లక్ష లోపు మాత్రమే రీయింబర్స్మెంట్ అనేది ఉంది కాబట్టి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితిని కూడా లోతుగా మంత్రి గారు సమీక్షించి వాస్తవాలను తెప్పించుకొని మరి ఉద్యోగులకు సరైనటువంటి వైద్యము సకాలంలో అందే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ ఈ ఎమర్జెన్సీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కూడా అక్కడ కార్డ్స్ని తీసి పక్కకేస్తా ఉన్నారు వాళ్ళు స్వయంగా డబ్బులు కట్టుకొని ట్రీట్మెంట్ పొందుతనేమో మరి ఇక్కడ సెలెక్టెడ్ కమిటీ కాడికి వచ్చేసరికి నెలల తరబడి టైం తీసుకుంటా ఉన్నారు అట్లా ప్రతి నెల 3000కు పైగా మరి ఆ దరఖాస్తులు చేసుకున్నటువంటి ఉద్యోగుల యొక్క బిల్స్ పెండింగ్లో ఉన్నాయి దాదాపుగా ప్రభుత్వం నుండి 200 కోట్ల వరకు మరి ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్లో గవర్నమెంట్ నుంచి ప్రైవేటు హాస్పిటల్స్కు పెండింగ్ ఉన్నాయి అనేది వాస్తవమా కాదా తెలుసుకొని వారికి సరైనటువంటి చికిత్స సకాలంలో అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్ ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ ఉద్యోగ కుటుంబాల సభ్యులు కానీ జర్నలిస్టులు కానీ అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని సంకల్పంలో భాగంగా ఈ ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ప్రతి సంవత్సరం దీని కింద 300-350 కోట్ల రూపాయలు ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ కింద జర్నలిస్టుల స్కీమ్ కింద ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష దాదాపుగా ఈ స్కీమ్ కింద ఈ 3 కేటగిరీలు కలిసి 12,04,654 మంది ఈ స్కీమ్ కింద కవర్ అవుతుంది అధ్యక్ష దీంట్లో 2 రకాల ఉంటుంది అధ్యక్ష ఒకటి ఓపీ ఉంటుంది రెండవది ఐపీ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ ఓపీ కానీ ఐపీ కానీ పెరుగుతుంది అధ్యక్ష మంచి ఆదరణ కూడా ఉంది అధ్యక్ష ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా వెల్నెస్ సెంటర్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి జర్నలిస్టులకి మన గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లలో దాదాపు 12 సిలిండర్లలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నడుస్తుంది అధ్యక్ష అయితే ఉద్యోగులు ఒక్కొక్కసారి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు మా కొంత ఈహెచ్ఎస్ అని చిన్నచూపు చూస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ అని చిన్నచూపు చూస్తున్నారు తర్వాత వాళ్ళకు బెడ్లు అందుబాటులో ఉంటేనేమో ఒక రకమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది బెడ్లు అందుబాటులో లేనప్పుడు కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది అనేకసార్లు మా దృష్టికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు చర్చలు పెట్టి ఇట్లాంటి ఇష్యూస్ అని కూడా రిజాల్వ్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా బకాయిల విషయంలో కూడా గంత పెద్ద బకాయిలు ఏముండవు గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా జనరల్గా ప్రతి క్వార్టర్కి ఒకసారి ఈ బడ్జెట్ రిలీజ్లో వచ్చిన తర్వాత మనం పే చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా మునుపు ఏదైనా పేరుకపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా లేదు అధ్యక్ష ఈ మొత్తం ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు ఉన్నాయి అధ్యక్ష ఆ బకాయిలు కూడా ఎప్పటికప్పుడు పే చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నాం వారు చెప్పినట్టుగా ఉద్యోగులు కూడా ముందుకు వచ్చింది అధ్యక్ష వారు మేము ఉద్యోగులమే కదా రిటైర్డ్ ఉద్యోగులకి ఆల్రెడీ మీరు ఇస్తూ ఉన్నారు హెల్త్ కోసం అని చెప్పి ఆ డబ్బుల్ని మీరే తీసేసుకోండి తర్వాత ఉద్యోగులుగా మేము ఒక 500 రూపాయలు నెలకు ఇస్తాం ఈ మొత్తం డబ్బు కలిస్తే ఒక మంచి అమౌంట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది ప్రభుత్వానికి ఇంత వెసులుబాటు కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది ఉద్యోగులుగా మా కర్తవ్యంగా మేము చెప్తా ఉన్నామని చెప్పడం వాళ్ళు ముందుకు వచ్చింది అధ్యక్ష ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ ఈహెచ్ఎస్ కానీ దీంట్లో ఉన్నటువంటి 3 కేటగిరీల జర్నలిస్టులకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మరింత నాణ్యమైన మెరుగైన గౌరవప్రదమైనటువంటి వైద్యాన్ని అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి తమరి ద్వారా సభ్యులకు సూచన చేస్తాం